Hi friends, welcome back to my channel. Iroz aithe nenu plain blouse stitching anedi chupistanandi. Very easy ga step by step meeku ardhamayye vidhanga aithe chupistanu. Video ni chivari varaku aithe chudandi, ekkada skip cheyakunda. Nenu cutting videos aithe rendu moodu pettunnanu. Chudani varaithe okka sari chuseyandi. Ee vidhanga stitching anedi cheskundamu. First time na video chuse varaithe please na channel ni subscribe cheskondi friends. Subscribe చేసుకున్నప్పుడు bell button ని ఆల్ లో అయితే ఉంచేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా వచ్చేసి నేను బ్లౌజ్ వెనక భాగమున హెమ్మింగ్ పట్టీ కొరకు ఈ విధంగా క్లాత్ ని అయితే 1 1/2 ఇంచ్ వరకు తీసేసుకొని లైట్ గా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ పట్టీ అనేది జాయింట్ అనేది చేసుకుందాము నాకైతే కొంచెం లైట్ గా జలుబు అనేది చేస్తుందండి అందుకోసం గొంతు కొంచెం అయితే బాలేదు ఈ సార్కైతే అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నేను పట్టీ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత వెనక భాగమున రెండు డాట్స్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటున్నాను ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకొని ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్ గా వేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు వెనక భాగం అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట ఇంక భాగం అనేది పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టీలు ఉంటాయి కదండి ఈ పట్టీల కొరకు వచ్చేసి నేను జీన్స్ క్లాత్ అనేది వేస్ట్ గా ఉంటాయి కదా ప్యాంట్లు ఆ దానిలో నేను ఈ విధంగా కొంచెం స్టిఫ్ గా ఉండడం కోసము ఈ క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అందుకోసం నాకు 4 పట్టీస్ అనేది రాలేదు 2 పట్టీస్ మాత్రమే వచ్చాయి కాబట్టి ఈ విధంగా నేనైతే స్టిచ్చింగ్ అనేది ఎదురెదురుగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని మనము ఫోల్డ్ అనేది ఈ విధంగా చేసేసుకొని కరెక్ట్ గా పెట్టేసుకొని ఏ మాత్రము జీన్స్ క్లాత్ అనేది కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా రఫ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు నీట్ గా అనేది పట్టి అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే కరెక్ట్ గా అనేది వచ్చేస్తుంది మళ్ళీ పై వైపు వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా నేను రెండు పట్టీలనైతే జాయింట్ అనేది చేసుకున్న తర్వాత జీన్స్ క్లాత్ అనేది ఏ మాత్రం కనిపించకుండా ఎగస్టా క్లాత్ ని మొత్తము ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకున్నానండి వచ్చేసి హ్యాండ్ అనేది హెమ్మింగ్ కొరకు లైట్ గా కొంచెము ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి రెండింటిని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ముందు వైపు స్టిచ్చింగ్ వచ్చేసి చేసుకుందాము
క్లాత్ ని ముందుగా వచ్చేసి ఫ్రంట్ వైపు ఉందా బ్యాక్ వైపు ఉందా ఒకసారి చూసేసుకొని మనము క్లాత్ ని సరి చేసుకొని తర్వాత వచ్చేసి మనకి మెజర్మెంట్ కి బ్లౌజ్ అనేది ఇచ్చి ఉంటారు కదా దానికి షేప్ ఎంత వరకు ఉంది ఒకసారి చూసేసుకొని మనము ఆ విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మెజర్మెంట్ చూసేసుకొని పొడవు వెడల్పు ఒకసారి చూసేసుకొని మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కింద వైపు డాట్ ఉంటుంది కదా దాన్ని చూస్తూ మిగతా రెండు డాట్లని కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు మనము ఖర్చు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్ మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఎలా ఉందో అలా ఆ విధంగానే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలండి పార్ట్ షేప్ డాట్స్ అనేది ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టీనైతే జాయింట్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ముందు వైపు నుంచి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనకు మధ్యలో డాట్ అనేది వస్తుంది కదా కింద వైపు వచ్చే డాట్ ఆ డాట్ని కొంచెము ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది దానిపైనుంచి చేసుకోవాలి అలా కాకుండా స్టిచ్ పైనుంచి ఫోల్డ్ చేయకుండా కనుక పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది ఫ్రంట్లో అయితే సరిగ్గా అయితే రాదండి ఈ విధంగా మడత పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు దానిపైన వచ్చేసి స్టిఫ్గా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఒకవైపు అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసేసాము ఇప్పుడు రెండో వైపు చేయడానికి ఎదురెదురుగా పెట్టేసుకొని మనము సరి చూసేసుకొని స్టిచ్ అనేది రెండో వైపు కూడా మనము షేప్ డాట్స్ అనేది ఈ విధంగానే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి వైపులా షేప్ డాట్స్ అనేది పట్టీలతోటి స్టిచ్ అనేది చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కాజా పట్టి హుక్స్ల పట్టి కొరకు క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి కాజాల పట్టి కొరకు క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ అనేది తీసుకొని
స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హుక్సుల పట్టీల కొరకు అయితే 1 ఇంచ్ క్లాత్ అనేది సరిపోతుంది. ఈ విధంగా నేను కాజాల పట్టి ఎటు వస్తుందో సరి చూసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నానండి. రెండు వైపులా కూడా మనము పట్టీలతోటి స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా జాయింట్ అనేది ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేసుకొని అనేది అయిపోయిన తర్వాత మనము షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత లోపల ఖర్చు అనేది వెనక భాగమున వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ అయితే క్రాస్ అనేది తీసేసుకొని లోతు తీసేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి హెమ్మింగ్ కొరకు 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మడత అనేది ఉండే విధంగా అయితే మనము వేలితోటి రఫ్ అనేది చేసేసుకొని మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్తో హ్యాండ్ లూజు ఎంతవరకు ఉందో చూసేసుకొని మనము అందాజుగా 1 స్టిచ్ అనేది వేసేసుకోవాలండి.
విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామండి. ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం ఈ విధంగా కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా నేను హ్యాండ్ జాయింట్ చేసేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చూపిస్తున్నాను. ఇంకా మనము రెండు వైపులా కూడా జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనకు మెజర్మెంట్కి అయితే బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, దానితోటి ఈ బ్లౌజ్ని మనము నడుము చెస్ట్ కరెక్ట్గా ఉందా, ఎంత మాత్రం మనము మళ్ళీ ఇంకా పర్ఫెక్ట్ స్టిచ్ వేసుకోవాలన్నది ఒకసారి అయితే సరిచూసుకోవాలి. సరిచూసుకున్న తర్వాత పర్ఫెక్ట్ స్టిచ్ అనేది రెండోసారికి వేసుకోవాలండి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ స్టిచ్ అనేది నేనైతే ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. ఈ స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత దాని పక్క పక్కనే రెండు మూడు స్టిచ్లను కూడా మనము వేసేయాలి ఖర్చు కొరకైతే. రెండు వైపులా కూడా జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత మనము మెడ పీస్ కొరకు అయితే క్రాస్గా ఒక 1 ఇంచ్ ఈ పట్టీలను అయితే ఈ విధంగా క్రాస్గా అయితే కటింగ్ అనేది చేసుకొని జాయింట్స్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ క్లాత్ని వచ్చేసి మెడకైతే మెడ పీస్ కొరకు అయితే మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మెడ పీస్ని ఎలాగ కూడా లాగకుండా సాగనివ్వకుండా ఈ విధంగానే బ్లౌజ్ మీద పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా రౌండ్గా వచ్చే విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే రెండో స్టిచ్ కూడా పర్ఫెక్ట్గా మనము వేసేసుకోవచ్చు. రెండో స్టిచ్ రౌండ్గా అనేది వేసినట్లయితే మనకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది నెక్ రౌండు. అనేది జాయింట్ అనేది అయిపోయిన తర్వాత ఈ విధంగా నెక్ పీస్ని ఫోల్డ్ చేసి మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి హెమ్మింగ్ కొరకు అయితే.
అంతే ఫ్రెండ్స్, ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా ఈజీగా అండ్ ఫాస్ట్గా వచ్చేసి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ నెక్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ అనేది చేసుకోవాలి.